విశ్వం ఎందుకిలా ఉంది? చాలా సంవత్సరాలుగా సైంటిస్టులు ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూనే ఉన్నారు. ఇప్పుడు విశ్వం గురించి కొన్ని నమ్మలేని నిజాల్ని వినటానికి సిద్ధంగా ఉండండి. నంబర్1, మీరు ఎప్పుడైనా పాలు కాచారా? మనం చూస్తున్నంతసేపు పొంగవు, కానీ ఒక సెకండ్ కిచెన్ బయటికి వెళ్లి వస్తే చాలు, పొంగి కూర్చొని కిచెన్ ని రచ్చరచ్చ చేస్తాయి. ఈ థీరీకి ఆపోజిట్ విశ్వానికి కూడా సెట్ అవుతుంది అని కొంతమంది నమ్ముతారు. విశ్వంలో ఒక ప్రాంతాన్ని కంటిన్యూస్ గా చూస్తూ ఉంటే వన్ ఫైన్ డే అది నాశనమైపోతుందంట. అంటే వన్ ఫైన్ డే మన చూపు వల్లే విశ్వం నాశనమైపోతుందా? కామెడీగా ఉంది కదూ. కానీ ఈ థీరీను నమ్మే సైంటిస్టులు కూడా ఉన్నారు. వారి ప్రకారం డార్క్ ఎనర్జీని గమనిస్తే చాలు, అది మన రియాలిటీను అస్థిరపరుస్తుంది. అసలు ఈ డార్క్ ఎనర్జీ అంటే ఏంటి? మన విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు, గ్యాలక్సీస్, స్టార్స్, ప్లానెట్స్, మీరు, నేను అంటే పదార్థం మొత్తం 10-5% ఉంటుంది. మిగతా 90% 20-25% డార్క్ మ్యాటర్ ఉంటుంది. డార్క్ మ్యాటర్ ని చూడలేము, టచ్ చేయలేము, కానీ అది ఉంది అని మనకి ఎలా తెలుసు? ఎందుకంటే అది కూడా మామూలు మ్యాటర్ లాగా గ్రావిటేషనల్ ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి. అయితే ఇంకో 70% మిగిలిపోయింది కదా, అందులో ఏముంది? అందులో డార్క్ ఎనర్జీ అనే వింత శక్తి ఉంది. అదేంటో కూడా సైంటిస్టులకు తెలియదు. కానీ డార్క్ ఎనర్జీ వల్లే విశ్వం కాంతి కంటే వేగంగా సాగుతుంది. అయితే లారెన్స్ క్రౌస్ అనే సైంటిస్ట్ ప్రకారం డార్క్ ఎనర్జీను పొరపాటున చూడటం వల్ల విశ్వం లైఫ్ తగ్గిపోతుందంట. ఇది క్వాంటం జీనో ఎఫెక్ట్ వల్ల. అసలు క్వాంటం జీనో ఎఫెక్ట్ అంటే ఏంటి? క్వాంటం మెకానిక్స్ ప్రకారం ఏదైనా వస్తువును మనం చూడనంత వరకు అది ఎన్నో రకాలుగా ఉంటుంది. మనం చూసినప్పుడు మాత్రమే అది తన అసలు రూపంలోకి వస్తుంది. కాబట్టి ఇదే విధంగా డార్క్ ఎనర్జీ మనకి కనబడకుండా ఉంటుంది. పొరపాటున దాన్ని డైరెక్ట్ గా చూసే టెక్నాలజీ కనిపెడితే అది విరుచుకుపడి విశ్వాన్ని అంతం చేస్తుందేమో. నంబర్2, వేర్వేరుగా పనిచేసే రెండు ఒకే రకమైన వస్తువుల్ని ప్రకృతి భలే సృష్టిస్తుంది. ఇదే థింకింగ్ వైట్ హోల్స్ వెనకాల ఉంది. థిరియాటికల్ గా ఇవి బ్లాక్ హోల్స్ కి ఆపోజిట్ గా పనిచేస్తాయి. బ్లాక్ హోల్స్ గురించి మీకు తెలుసు, విశ్వంలోనే అతి శక్తివంతమైన గ్రావిటీ ఉన్న ఈ వింత స్పేస్ వస్తువుల నుండి చివరికి కాంతి కూడా తప్పించుకోలేదు. బ్లాక్ హోల్ మధ్యలో ఉండే ఈవెంట్ హారిజాన్ అన్నిటినీ మింగేస్తుంది. కానీ వైట్ హోల్ దీనికి క్వైట్ ఆపోజిట్. బ్లాక్ హోల్ లాగా మొత్తాన్ని లాగేయకుండా ప్రతి దాన్ని తోసేస్తుంది. వైట్ హోల్ దగ్గర ఏదైనా పదార్థం ఉంటే అది కూలిపోతుంది. ఇలా ఎందుకు? స్టార్స్ కూలిపోయినప్పుడు బ్లాక్ హోల్స్ ఉంటాయి. బ్లాక్ హోల్స్ ఉంటే మ్యాటర్ ఉంటుంది. కాబట్టి మ్యాటర్ ఉంటే వైట్ హోల్స్ లేనట్టే కదా. నంబర్3, ఏలియన్స్ నుండి వచ్చే సిగ్నల్స్ కోసం కొన్ని దశాబ్దాలుగా సైంటిస్టులు వెతుకుతూనే ఉన్నారు. మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఏదో ఒక గ్రహంలో ఉన్న ఏలియన్స్ వారిలాంటి తెలివైన జీవం కోసం వెతుకుతున్నారేమో. ఈ ఏలియన్స్ రేడియో వేవ్స్ రూపంలో విశ్వంలోకి సిగ్నల్స్ ట్రాన్స్మిట్ చేస్తూ ఉండొచ్చు. రెగ్యులర్ గా సిగ్నల్స్ వదిలే పల్సార్ స్టార్స్ నిజంగా సిగ్నల్స్ కావు, అవి ఏలియన్ రేడియో ట్రాన్స్మిటర్ బీకన్ అని కొంతమంది నమ్ముతారు. ఇలా ఎందుకు? ఒక స్టార్ చనిపోయిన తర్వాత దాని మధ్యలో ఉన్న కోర్ పల్సార్ గా మారుతుంది. దీని చుట్టూ ఉండే శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్యలో తిరగటం వల్ల పల్సార్ సెకండ్స్ గ్యాప్ తో రెగ్యులర్ గా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ రూపంలో విశ్వంలోకి శక్తిని వదులుతూనే ఉంటుంది. పల్సార్ గురించి తెలియని వాళ్ళు ఈ సిగ్నల్స్ చూస్తే అచ్చం ఒక తెలివైన జీవి ఏదో సమాచారం పంపుతున్నట్టు అనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క సిగ్నల్లో కూడా డేటా ఉన్నట్టు ప్రూవ్ అవ్వలేదు. అప్పటి వరకు ఏలియన్స్ పంపించే నిజమైన సిగ్నల్స్ కోసం మనం విశ్వాన్ని శోధిస్తూ ఉండాలి. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నంబర్4, విశ్వం 3-డైమెన్షనల్ గా ఉంటుంది అని మనం అనుకుంటాం. కానీ అది నిజమేనా? పొడవు, వెడల్పు మరియు లోతు కాకుండా ఇంకేవైనా రహస్య డైమెన్షన్స్ దాగున్నాయా? కొన్ని థీరీస్ ప్రకారం విశ్వంలో ఇంకో డైమెన్షన్ దాక్కుని ఉంది, కానీ అది మనకి కనపడదు. దీనే స్పేషియల్ డైమెన్షన్ అంటారు. ఇంకా ఆశ్చర్యకరంగా చాలా డైమెన్షన్స్ ఉన్న స్పేస్ లో మన 3-డైమెన్షనల్ విశ్వం తేలుతుందంట. ఈ స్పేస్ ని బల్క్ అంటాం. ఇందులో ఒక లేయర్ లాగా తేలే మన 3-డైమెన్షనల్ విశ్వాన్ని బ్రెయిన్ అంటాం. అయితే ఈ బ్రెయిన్ వరల్డ్ థీరీ కొంచెం కాంప్లికేటెడ్ గానే అనిపించినా దానివల్ల ఉపయోగం ఉంది. ఫిజిక్స్ లో ఇప్పటి వరకు సొల్యూషన్ దొరకని కొన్ని థీరీస్ ని బ్రెయిన్ వరల్డ్ థీరీతో సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మన చుట్టూ ఉన్న పదార్థం మొత్తాన్ని మ్యాటర్ అంటారు. వీటిల్లో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ ఉంటాయి. ఈ మ్యాటర్ కి క్వైట్ ఆపోజిట్ గా యాంటీ మ్యాటర్ ఉంటుంది. విశ్వం పుట్టినప్పుడు మ్యాటర్ తో పాటు ఈ యాంటీ మ్యాటర్ కూడా సమానంగా సృష్టించబడి ఉండాలి. అయితే ఈ యాంటీ మ్యాటర్ ఎక్కడుంది? మనకి ఎక్కడా కనపడటం లేదే.
హార్వర్డ్ యూనివర్సిటీలో పనిచేసే సైంటిస్టులైన లీసా రాండల్ మరియు రామన్ సుందరం ప్రకారం బల్క్ స్పేస్ లో ఉండే హయ్యర్ డైమెన్షన్స్ లో ఈ యాంటీ మ్యాటర్ ఉంటుంది. యాంటీ మ్యాటరే కాదు, ఆటమ్ లోపల ఉండే ఫోర్సెస్ సరిగ్గా బ్యాలెన్స్ అయి ఉండవు. ఇప్పటి ట్రెడిషనల్ ఫిజిక్స్ ద్వారా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇది కూడా బల్క్ వరల్డ్ థియరీ సాల్వ్ చేస్తుందంట. కానీ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఏ ఒక్కటి ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ అవ్వలేదు. ఇది చేయాలంటే బ్రెయిన్స్ అంటే డిఫరెంట్ విశ్వాల్ని లింక్ చేసే బ్లాక్ హోల్స్ నుండి వచ్చే గ్రావిటేషనల్ వేవ్స్ ని మెజర్ చేయాలి. అలాంటి బ్లాక్ హోల్స్ నిజంగా ఉన్నాయో లేదో మనకి తెలియదు. నంబర్ 5, విశ్వంలోని కొన్ని వాల్యూస్ కాన్స్టెంట్ గా ఉంటాయి. అవే స్పీడ్ ఆఫ్ లైట్, గ్రావిటేషనల్ కాన్స్టెంట్ లాంటి వాల్యూస్. ఏం జరిగినా వీటి వాల్యూస్ మారవు. కానీ ఇలాంటి కాన్స్టెంట్ వాల్యూస్ లో ఏ ఒక్క చిన్న మార్పు జరిగినా విశ్వం రూపురేఖలు మారిపోతాయి. మరీ ముఖ్యంగా మనతో సహా మొత్తం జీవం అసలు పుట్టేది కాదేమో. ఇప్పుడు జీవం అంతా కార్బన్తో తయారయ్యి ఉంటుంది. విశ్వం పుట్టినప్పటి నుండి ఈ యూనివర్సల్ కాన్స్టెంట్ వాల్యూస్ వేరుగా ఉండుంటే అసలు జీవం కార్బన్తో తయారయ్యి ఉండేది కాదేమో. దీన్ని చూస్తే ఏదో శక్తి జీవం కోసమే విశ్వాన్ని సృష్టించినట్టు మీకు అనిపించడం లేదా? కొన్ని ట్రిలియన్ల సంవత్సరాల తర్వాత విశ్వంలో ఉన్న గ్యాలక్సీస్ మధ్య దూరం ఎంతగా పెరుగుతుందంటే మనకి అతి దగ్గరగా ఉన్న గ్యాలక్సీస్ నుండి వచ్చే కాంతి కూడా మన వరకు రాదు. అంటే మన చుట్టూ ఉన్న విశ్వాన్ని చూడలేము, మొత్తం అంధకారమే ఉంటుంది. ఒక టైం అయ్యేసరికి స్టార్స్ ముసలైపోయి చనిపోతాయి. ఆ టైంకి కాంతి ఉండదు, వేడి కూడా ఉండదు, అన్ని మాయమైపోతాయి. అప్పుడు విశ్వంలో ఏముండదు, ఖాళీ అంధకారం తప్ప. అంతా ముగిసిపోయింది అనే ఫీలింగ్ మీకు కలగటం లేదా? కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఒక థియరీ ప్రకారం అంతా ముగిసిపోయింది అనుకున్న ఈ ఖాళీలోనే తర్వాతి విశ్వం పుడుతుంది. ట్రిలియన్ల సంవత్సరాల తర్వాత అది కూడా అంతమైపోతుంది. మళ్ళీ కొత్త విశ్వం పుడుతుంది. ఇలా రిపీటెడ్ గా జరుగుతూనే ఉంటుంది. బ్రెయిన్ వరల్డ్ థియరీ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఒక్కో బ్రెయిన్ అంటే ఒక్కో విశ్వం. విశ్వాలు అంతమైపోయిన తర్వాత ఉండే అంధకారాల్లో ఉన్న ఖాళీ బ్రెయిన్స్ గుద్దుకున్నప్పుడు వాటిల్లో ఉన్న శక్తి కొత్త విశ్వాన్ని పుట్టించడానికి సరిపోతుంది. కాస్మాలజిస్ట్ నీల్ టురోక్ మరియు పాల్ స్టైన్హార్ట్ దీన్ని ఎక్పైరోటిక్ థియరీ అన్నారు. కానీ మిచియో కాకో అనే సైంటిస్ట్ దీన్ని బిగ్ స్ప్లాట్ గా మార్చి ఫేమస్ చేశారు. నంబర్ 7, ఈ ఫోటోలో కనిపిస్తుంది కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్. ఇప్పటి విశ్వం మొత్తం సమానంగా డిస్ట్రిబ్యూట్ అయ్యింది అని ఫోటో చూస్తే మనకి అర్థమవుతుంది. కానీ ఇంత సమానంగా డిస్ట్రిబ్యూట్ అయ్యుండాలి అంటే విశ్వం తన మొదటి దశల్లో చాలా దారుణంగా సాగుండాలి. దీనే ఇన్ఫ్లేషన్ అంటారు. కొంతమంది సైంటిస్టుల ప్రకారం ఈ ఇన్ఫ్లేషన్ నుండి బయటికి వచ్చింది మన విశ్వం ఒక్కటే కాదు, ఇంకా అనేక విశ్వాలు వేరువేరుగా బుడగల రూపంలో బయటికి వచ్చాయంట. వీటన్నిటినీ కలుపుకొని మల్టీవర్స్ అంటారు. ఈ మల్టీవర్స్ థియరీ ఇంకా వింతగా ఉంటుంది. ఎందుకంటే మన విశ్వంలో ఉండే ఫిజిక్స్ ఆ బబుల్ విశ్వాల్లో ఉండే ఫిజిక్స్ చాలా వేరుగా ఉండే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మన విశ్వంలో గ్రావిటీ అనేది ఒక ఆకర్షించే ఫోర్స్. కానీ వేరే విశ్వంలో గ్రావిటీ ఒక వికర్షణ అంటే రిపల్సివ్ ఫోర్స్ అయ్యుండొచ్చు. ఇక ఊహించుకోండి ఆ విశ్వం ఎలా ఉంటుందో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.